సర్వేజన సుఖినో భవంతు అని సర్వజనుల యొక్క క్షేమాన్ని కోరేటటువంటి సనాతన ధర్మం ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవడం కోసం కొట్టుమిట్టాడుతోంది. వరుసపెట్టి దాడులు, ఎందుకంటే సనాతన ధర్మ జాతి మూలాల పైన సంపద పైన విరుచుకుపడుతున్న ముష్కరులు. గుంటూరు నుండి మొదలయ్యి బిట్రగుంట, పిఠాపురం, తిరుమల, శ్రీశైలము, ఇంకా అంతర్వేది, ఇప్పుడు మొన్న రామతీర్థం, అలా చెప్పుకుంటూ పోతే స్వయంభు వేల సంవత్సరాల నుండి ఉన్న స్వయంభు క్షేత్రాల నుండి చిన్న దేవాలయాల వరకు 126, అది నిన్నటి సంఖ్య. ఈరోజు ఉదయమే తెలిసిన సంఘటన విజయవాడలో బస్టాండ్ దగ్గర ఉన్న సీతమ్మ వారిది. మొన్న రాముల వారు శిరస్సుని తీసి ఖండించి ఆ మాట చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. కొలంలో పడేశారు ఈ రోజున సీతమ్మ వారు. ఇలా అక్కడి నుంచి మొదలు పెట్టినటువంటి వీళ్ళంటే తీవ్రవాదులు కనుక దండయాత్ర చేసి ఇదివరకు ఎలా అయితే మన సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టి, అంటే మన సంపదను కొల్లగొట్టుకొని మన దేవాలయాలను ధ్వంసం చేశారు, అటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. విగ్రహాల ధ్వంసం, దొంగ దేవాలయాల్లో దొంగతనాలు, అలంకరణ విషయాల్లో, గోశాలలో, వసతి గృహాల్లో, అలాగే ప్రసాదాలలో ఇలా ఎన్నో అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతినిత్యం లెక్కలేనన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది అని అనిపిస్తుంది. ఎందుకనంటే మంత్రుల స్థానం దగ్గర నుంచి కూడా పరిపాలనా విభాగంలో కూడా ఎంతో మందిని, అంటే సర్టిఫికేట్లలో హిందువులను చెప్పుకుంటూ క్రైస్తవ మతాన్ని ఆచరించేటటువంటి వారిని ఈ ప్రభుత్వంలో ఉంచడం వల్ల ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుందేమో అన్న అనుమానం కూడా హిందూ సమాజంలో ఈ రోజున బలపడుతూ ఉంది. దేవుడే చూసుకుంటాడు అని అంటే దేవుడే చూసుకుంటే ఇంకా ప్రభుత్వాలు దేనికి, పాలకులు దేనికి, ప్రజలంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారు ప్రజాస్వామ్యంలో. దేవుడే చూసుకుంటారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఎవరిని పక్కదోవ పట్టిస్తున్నారో, ఎవరి కోసం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో ఈ రోజున పాలకులు ఉన్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్య పోరా, పార్టీల మధ్య ఉండే విద్వేషాలు, కుట్రలు, కక్షలు, లేదా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా హిందూ మతం మీద, అంటే మా మతం మీద పడుతున్నారు, మా దేవాలయాల దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు అనేది అలాంటి అనుమానాలు కూడా వస్తూనే ఉన్నాయి. రజాక్ లాంటి అన్య మతస్థులని శ్రీశైలంలో, తిరుమలలో కానీ ఇంకా చాలా దేవాలయాల్లో, సింహాచలం దగ్గర నుంచి ఎన్నో దేవాలయాల్లో ప్రసాదాల తయారీ కానీ, షాపులు కానీ, వసతి గృహాలు నడపడము, గోశాలను నడపడము, ఇలా అన్య మతస్థులకి కాంట్రాక్టులు గత ప్రభుత్వాల్లో ఇచ్చాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరీ ఎక్కువ చేస్తున్నాయి. అంటే అసలు హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందువుల మనోభావాలు అనేది నిజంగా లేవా? హిందువులందరూ చచ్చిపోయారు అనుకుంటున్నారా? లేకపోతే కట్టగట్టుకొని ప్రతిరోజు ఇలా ఏదో ఒక దేవాలయం పైన దాడులు చూస్తుండే పొద్దున ఉదయం లేవగానే అంత ఎంత మానసిక క్షోభ గురవుతున్నామంటే మాటల్లో వర్ణించలేము అది ప్రతిరోజు. అంతకంటే ఈ రాష్ట్రంలో హిందువులందరూ కట్టగట్టుకుని ఒకేసారి తగలబెట్టి చంపేయండి, అది ఇంకా మాకు సంతోషంగానే ఉంటుందేమో. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఉన్నారు అని చెప్పడానికి చాలా, నిజంగా చాలా బాధగా ఉంది నాకైతే. కులాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా అమ్ముడు పోయినటువంటి ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో సిగ్గుతో చచ్చిపోవాలి తల వంచుకొని. ఒక రాజకీయ నాయకుడి విగ్రహం ఎక్కడైనా కనుక ధ్వంసం అయితే రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయి రాష్ట్రాన్నంతా తగలబెట్టేంత చైతన్యం ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పైన వరుసగా సంఘటనలు జరుగుతుంటే చేవలేని చేత కానీ చచ్చిపడిపోయిన చనిపోయినటువంటి హిందూ సమాజం ఉందా అని అనుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. పాస్టర్లకి జీతాలు ఇచ్చుకుంటూ పరమత, అంటే ఇతర మతస్థుల యొక్క విగ్రహాలని ధ్వంసం చేయండి, నాశనం చేయండి అని చెప్పని చెబుతూ వారిని ప్రోత్సహిస్తున్నది ఎవరు అని హిందూ సమాజం ఈరోజు అడుగుతూ ఉన్నారు. హిందువుల ముసుగులో ఉండి అన్య మతానికి కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకులు అండ చూసుకున్నా వీరు, లేదంటే ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి ముష్కరులకి ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము అంటే భయం లేకనా, లేదా వారెండదండలు ఉన్నాయని చెప్పని ఈ విధంగా చేస్తున్నారనేది కూడా అర్థం కావట్లేదు. అసలు వేలాది గుళ్ళకు పోలీసులను పెట్టలేం కదా, ప్రతి గుంటికి వేలాది గుళ్ళు ఉన్నాయి, ప్రతి గుడికి కూడా పోలీసులను పెట్టలేం కదా అని చెప్పని అంటున్నారు ప్రభుత్వం వారు.
మీరు వేలాది గుళ్ళకి పోలీసులను పెట్టలేం కదా అని అంటే ప్రజల ప్రభుత్వ ఆస్తులని కాపాడము, శాంతి భద్రతలు కాపాడము ప్రభుత్వ బాధ్యత కాదా? మరెందుకు దేవాదాయ శాఖ కింద, అంటే దేవాదాయ శాఖ కింద ప్రభుత్వం కిందకే వస్తుందిగా, మరెందుకు దేవాలయాలని, దేవాలయాల భూములని, దేవాలయాలకు వచ్చేటటువంటి హిందువులు హుండీలో వేసేటటువంటి సొమ్ముని కూడా మీరెందుకు ప్రభుత్వం వారి చేతుల్లో తీసుకున్నారు? అలాంటప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఒక సమాధి కూలిస్తే క్షమాపణ, బహిరంగంగా వెళ్ళి క్షమాపణ చెప్పినటువంటి హోంమంత్రి గారు ఈ రోజున ప్రతి హిందూ మనోభావం, అంటే మనోభావాలు ఏంటి అసలు, కళ్ళమిడ రక్తం వస్తుంది, గుండె పగిలిపోతుంది, ఇంత క్షోభ పడుతున్నాము, మరి మా మనోభావాలకి సమాధానం చెప్పాలని చెప్పని బాధ్యత హోంమంత్రి గారికి లేదా? అసలు దేవాదాయం కంటే దేవాదాయ శాఖ మంత్రి గారు హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తేమో అన్ని మత ప్రార్థన మందిరాల శంకుస్థాపనలకు వెళ్తారు, పండలకి వెళ్తారు, అన్ని మతాలని సమానంగా చూసి అందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్న హోంమంత్రి గారేమో ఒక మతానికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇంత వరుస దాడులు జరుగుతున్నటువంటి చేత కాని చూస్తుందంటే, దాడులు జరుగుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీటిని నిలువరించడానికి చర్యలు తీసుకోలేదు. చేసిన వారిని ఇంతవరకు అరెస్ట్ చేసే పరిస్థితిలో లేని చేత కాని హోంమంత్రి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి డీజీపీ గారు కూడా అందరూ ఒకసారి రాజీనామా చేయాలనేది ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే మంత్రులు ఇప్పుడు అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మంత్రి ఏమో విగ్రహం విరిగితే బొమ్మనే కదా విరిగిందని అంటారు. అంటే ఇలాంటి మంత్రులే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఇలాంటి ముష్కరులకి ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలాగా అయ్యి వాళ్ళు సలహాలాగా తీసుకుని పాటిస్తున్నారేమో అని చెప్పని అనుమానం కూడా కలుగుతూ ఉంది. దేవాలయాల సొమ్ముతోటి మంత్రుల దగ్గర నుండి స్వీపర్ వరకు కూడా వారి జీతభత్యాలు తీసుకుంటూ అన్యమతాన్ని ఆచరిస్తూ స్వీకరిస్తున్నటువంటి వాళ్ళని మేపుతున్న దేవాదాయ శాఖకి మరి దేవాలయాల సొమ్ముతోటి ప్రతి గుడి దగ్గర సీసీటీవీని ఒక సెక్యూరిటీని పెట్టలేదా? మాత్రము ఏ గుడిలో చూసినా సీసీటీవీలు సరిగ్గా పనిచేయవు, ఏ గుడిలో చూసినా సెక్యూరిటీ ఉండరు, గ్రిల్స్ పగలు కొట్టుకుంటున్నారు, తలుపులు బద్దలు కొట్టుకుంటూ మరీ వెళ్ళి విగ్రహాన్ని పగలు కొడుతున్నారు. ఒక ప్రణాళిక బద్ధంగానే హిందువులని పిచ్చోళ్ళని చేసి, నిజమైన హిందువులు అంటున్నాను ఇక్కడ, అమ్ముడుపోయిన హిందువులు కాదు, పాటిలో ముసుగులేసుకున్న వారు కాదు, పాటిలో కొమ్ము కాస్తున్న వారు కాదు, నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువులని రాష్ట్రం నలుమూలల ప్రతిరోజు పిచ్చి కుక్కల్లాగా పరిగెత్తేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఈ రోజు చూడండి, ఇటువైపు వెళ్ళి రామతీర్థంకి అని చెప్పని వెళ్ళి అక్కడ చూసే లోపు కర్నూలులో ఇంకొక దాడి జరుగుతుంది, లేదంటే విజయవాడలో జరుగుతుంది. ఇలా రాష్ట్రం మొత్తం కూడా గడిచిన 18 నెలలలో హిందువులను పరిగెత్తించి శునకానందం పొందుతున్నారు ఈ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. తీవ్రవాదాన్ని తలపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా చదువుకున్నాం ఒకప్పుడు మహమ్మదీయులు, లేదంటే తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వారు వాళ్ళంతా ఆలయాలను ధ్వంసం చేశారు, సంపదను దోచుకెళ్లారు, కానీ మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంగా కల్లారా చూస్తున్నాము. మంత్రులు, చైర్మన్లు, ట్రస్టీలు, ఆలయంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్లు వీరంతా కూడా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నుండి అన్యమత పండుగలకి శుభాకాంక్షలు చెప్తుంటారు. ఆలయ ప్రాంగణంలో చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు, కొంతమంది బూట్లతో కొండలు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. సాక్షాత్తు మంత్రులు, నాయకులు ఇటువంటి చర్యలు చేస్తూ మతోన్మాదులను రెచ్చగొడుతూ సనాతన ధర్మం పైన, హిందూ ధర్మం పైన ఒక ప్రణాళిక బద్ధంగా చేస్తున్నటువంటి విధ్వంసం ఇది అని చెప్పని ఈ రోజున ప్రతి ఒక్క హిందూ భావిస్తూ ఉన్నాడు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వని రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ హిందువులని పక్కదోవ పట్టించి వాళ్ళు పొందే శునకానందం ఏదైతే ఉందో పొందుతూనే ఉన్నారు. ప్రజలని, ఇక్కడ హిందువులని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ హిందువులు పిచ్చి వాళ్ళు అనుకోవడానికి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇందాకే చెప్పినట్టుగా అసలు నాకు తెలిసి హిందువులందరూ చచ్చిపోయారేమో మానసికంగాను, మరి ఏ ధైర్యమూ లేక నాకైతే తెలియదు, కానీ ఒక్కరు స్పందించడం లేదు. కనీసము రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళైన నాయకులు కూడా విడెప్పుడు శుభాకాంక్షలు చెప్తారు ఇతర మతాల పండుగలప్పుడు? అదే ఇప్పుడు ఇటువంటి విధ్వంసాలు జరుగుతుంటే ఎందుకు కనీసం నాయకులు స్పందించట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు? ఇంతవరకు కూడా రామతీర్థానికి మరి ఎవరు వెళ్ళారు? నిన్న వెళ్ళారు అందరూ. సంఘటన జరిగింది ఎప్పుడు? వెల్లంపల్లి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మరి నిన్న వెళ్ళారని చెప్పని తెలిసింది. నిన్ననా వెళ్ళేది. ఈరోజు మళ్ళీ ఇంకొక సంఘటన జరిగింది. పీఠాధిపతులు, ఇక అందరి గురించి చెప్పుకోవాలంటే పీఠాధిపతులు, నిజంగా చెప్తున్నాను కదా,
ఒకప్పుడు నిజమైనటువంటి పీఠాధిపతులని పీఠాలకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎందుకనంటే కొంతమంది పీఠాధిపతులు, అందరూ కాదు, కొంతమంది పీఠాధిపతులు రాజకీయ పార్టీలకి నాయకులకి అమ్ముడుపోయి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వేలాది ఎకరాల భూములని ఆస్తులను సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పని ఒక్క రైన బయటికి వచ్చి ఈ పెద్ద పెద్ద పీఠాధిపతులను అనుకుంటూ ఉంటారు కదా, రాజకీయ నాయకులకి అమ్ముడుపోయినటువంటి పీఠాధిపతులను ప్రశ్నిస్తున్నాను, అందరినీ కాదు. మరి వారు ఎందుకు ఒక రోడ్డు పైనకు వచ్చి ఈ రోజున ఒక ఉద్యమాన్ని తెరతీయట్లేదు, సిగ్గు చెడుచ్చి అని ఉమ్మేస్తున్నారు ప్రజలు. ఇటువంటి పీఠాధిపతులు ఉండడం వలన అసలు సగం మంది పీఠాధిపతుల వల్లనే ఉద్యమాన్ని, సామాన్య కార్యకర్త ఒక హిందూ సైనికుడు మొదలు పెట్టినటువంటి ఉద్యమాన్ని కూడా నీరు గారుస్తున్నారు. ఇప్పటికీ తిరుమలలో అలంకరణలో క్రాస్ పెట్టారని చెప్పని ఆ దాన్ని ప్రశ్నించినందుకు ఒక సామాన్య హిందూ సైనికుని, ఒక కార్యకర్తను తీసుకుని వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి అతన్ని ఇప్పటికీ జైల్లోనే పెట్టారు. పెద్దలు పూనుకోకుండా ఇంకా ఇటువంటి ఉద్యమాలు ఎలా జరుగుతాయి? సామాన్యులనేమో అక్రమంగా జైళ్ళలో పెడుతున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ప్రశ్నించి మేము రోడ్ల మీదకి ఎక్కుతున్నా ఆగని దాడులు, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇది దాడులకి అసలు దీని వెనకాలన్నది ఎవరు? అంత అచేతనంగా చేతగానితనంతో ఉన్నారా పోలీసు వ్యవస్థ, ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం అంత చేతగానితనంతో ఉందా? ప్రజలు ఎన్నుకున్నారు కదా ఓట్లు వేసి, అలాంటప్పుడు మరి మెజారిటీ ప్రజల మనోభావాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. దేవుడి కంటే రాజకీయ పార్టీలు ఎక్కువ అయిపోయినాయి వీళ్ళందరికీ. అసలు ప్రతిరోజు అండి, ఎంతంటే ఎవరిని నిందించినా ఏమి లాభం అనే అంటే ఒక ప్రశ్న వస్తుంది. ఎంత బాధాకరం అంటే మొన్న నాకు ఇప్పటికీ కళ్ళల్లో అంతర్వేది రథము దగ్ధమైపోయింది. కోటి రూపాయలు ఇచ్చుకున్నారు కొత్త రథం అని చెప్పని చప్పట్లు కొట్టుకున్నారు. ఇప్పుడు మొన్న రాముల వారి శిరస్సుని ఇలా చేతిలో పెట్టుకొని తీసుకొని వెళ్తుంటే అది చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఈరోజు గుండె రగిలిపోతూ చెప్తున్నాను, ఒక హిందూలాగా గుండె నిజంగా రగిలిపోతూ మాలాంటి నాలానే ఎంతోమంది నిజమైన హిందువులు బాధపడుతూ ఉన్నారు. మా కళ్ళ మీద వెంబడ వచ్చే ప్రతి చుక్క కూడా ఈ ముష్కరుల యొక్క వాళ్ళని అంతం చేయడానికి ఒక త్రిశూలం లాగానే అవుతుందని చెప్పని చెప్తున్నాం. మా గుండె కోసం మా బాధ ఎలా అంటే లోపల రగిలిపోతున్నాము. ఏమి చేయలేక ఎంత పోరాడుతున్నా కూడా ఉపయోగం లేక ఏమిటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో? ఇప్పుడు కావాల్సింది, రావాల్సింది ఒక హిందూ మహాసంఘటన జరగాలి రాష్ట్రంలో. దయచేసి పెద్దలు ఎవరైనా సరే ఉంటే అందరూ కలిసికట్టుగా రండి, మేమంతా వస్తాము, ఎవరికి వారు ఇళ్ళల్లోంచి బయటకు వద్దాము, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. ఇంతకంటే ఇంకా దారుణాలు చూసే ఓపిక భరించే శక్తి లేదు అసలు నిజంగా చెప్పాలంటే. ప్రతి గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేటటువంటి అఖండ జ్యోతిగా వెలిగించాలి. ఇంత అవమానం పడి చేస్తున్నారు హిందువులని, దేవీదేవతలని. అవమానం జరిగిన చోటే ఒక మహాసంకల్పానికి బీజం పడాలనేది నా కోరిక. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.